మోటో జీప్లే 2024 మీడియాటెక్ హీలియో G37 SOC డిసెంబర్ 2022లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాని సక్సెసర్ మోటో జీప్లే 2024 లాంచ్కి రెడీ అవుతుంది. లీగును బట్టి చూసుకుంటే మోటో జీప్లే 2024 దాని ముందు మోడల్స్ నుండి చిన్న డిజైన్ మార్పులతో వస్తుంది. సో మరి ఈ మోడల్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, డిజైన్, ప్రైస్ ఈ విషయాలన్నీ కూడా ఒకసారి చూసేద్దాం. హాయ్, హలో, నమస్తే, నా పేరు రోన. న్యూ వాచింగ్ బిగ్ టీవీ టెక్ మ్యాన్. కొంచెం కొత్తగా తెలుసుకుందాం గురు. అప్కమింగ్ మిడ్ రేంజ్ 50 MP మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టమ్ను కలిగి ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ 5000mAh బ్యాటరీతో 6.5-inch డిస్ప్లేతో ఉండొచ్చు. ఇప్పటివరకు లీక్ అయిన విషయాలు చూసుకుంటే మోటో జీప్లే ప్రైస్, డిజైన్ రెండర్లు అండ్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ వచ్చాయి. అందులో మెయిన్గా ప్రైస్ చూసుకున్నట్టయితే $169, అంటే దాదాపు 14,000 రూపీస్తో అఫీషియల్గా నెక్స్ట్ మంత్ లాంచ్కి రెడీ అవుతుంది. ఎల్ఈడి ఫ్లాష్తో పాటు దాని వెనుక ప్యానెల్కు అప్పర్ లెఫ్ట్ కార్నర్లో ట్రిపుల్ కెమెరా సెటప్ రెడీ చేశారు. ఇంకా హ్యాండ్సెట్ లెఫ్ట్ స్పైన్ పవర్ అండ్ వాల్యూమ్ బటన్లను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. వాల్యూమ్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్గా కూడా పనిచేస్తుంది. ఇంకా రెండర్ టాప్లో 3.5mm హెడ్ఫోన్ అవుట్పుట్ ప్రెజెన్స్ని ఇండికేట్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం మోటో జీప్లే 2024 Android 13లో రన్ అవుతుంది అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో 6.5-inch ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. రాబోయే మోటరోలా ఫోన్ 4GB ర్యామ్ అండ్ 64GB ఆన్బోర్డ్ స్టోరేజ్తో క్వాల్కామ్ చిప్సెట్ ద్వారా పవర్ని తీసుకుంటుంది. దీన్ని 2023 కౌంటర్ పార్ట్ 12nm మీడియాటెక్ హీలియో G37 చిప్తో బేస్ అయ్యింది. ఇంకా ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ 50MP మెయిన్ సెన్సార్ను కలిగి ఉంటుంది. ఇది 8MP సెల్ఫీ సెన్సార్తో వస్తుంది. మోటో జీప్లే 2023 మాదిరిగానే రాబోయే మోడల్స్ కూడా 5000mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే దిస్ ఈజ్ అరుణ్, యూ వాచింగ్ బిగ్ టీవీ టెక్ మ్యాన్. కొంచెం కొత్తగా తెలుసుకుందాం గురు. సైనింగ్ ఆఫ్.